ప్రైస్ ద లాడ్ మహాఘనుడును ఆశ్చర్యకరుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము డిసెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రీలారా మీరందరూ ఎలా ఉన్నారు క్షేమకరముగా ఉన్నారా మీ కుటుంబాలన్నీ బాగున్నాయా మనము సంవత్సరపు ముగింపులోకి వస్తున్నాం ప్రభువు కృప సంవత్సర కాలమంతా మనలను కాచి కాపాడి సంరక్షించారు కొన్ని కుటుంబాలలో కొంతమంది బిడ్డలు మరణించడాన్ని బట్టి కొంత దుఃఖములో ఉండి ఉంటారు కొన్ని కుటుంబాలలో దేవుడిచ్చిన గర్భఫలాలను బట్టి లేక ప్రభువు కృప వివాహాలను బట్టి సంతోషముగా ఉండుంటారు మంచిది మనము నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టడానికి సిద్ధపడుతున్నాం మనలను ప్రభువు కాపరివలే చక్కగా నడిపిస్తూ ఉన్నాడు మన ఆత్మీయ జీవితాలను వాక్యము చేత దినదినము బలపరుచుకుంటూ ప్రభువు రాకడకు సిద్ధపడదాం ప్రభువు మనలను ప్రేమించి మనము లోకములో ఆయనకు సాక్షులుగా ఉండాలని మన ద్వారా ఆయన బహుగా స్థుతి నొందాలని మనము ఫలించువారమై ఉండాలని ప్రభు యొక్క ఆశ అటు రీతిగా ఫలించడానికి మనము సిద్ధపడదాం రండి ఈరోజు దేవుని వాక్యమును చదువుకొని మనము ప్రార్థనపూర్వకముగా వాక్యం వినడానికి సిద్ధపడదాం కీర్తనల గ్రంథము ముప్పైవ కీర్తన ఆఖరి చరణం అనగా పన్నెండవ చరణం నీవు నా గోనె పట్టా విడిపించి వస్త్రము నన్ను ధరింపచేసియున్నావు యహోవా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించదను ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం దగ్గరికి మమ్మల్ని నడిపించారు ప్రభు మీ కొందనాలు ఈ సమయములో మీ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి వారికున్న ప్రతి యొక్క ప్రశ్నకు వాక్యము ద్వారా సమాధానము అనుగ్రహించండి వాక్యం వింటున్న నీ పిల్లల హృదయాలలో ఉన్న చింతను బాధను బలహీనతలను యేసుక్రీస్తు నామమున తొలగించండి చక్కని సంతోషమును బిడలకు అనుగ్రహించి నీ కృపతో నింపి నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రీలార ఈ దినము కీర్తనల గ్రంథం ముప్పైవ కీర్తన పన్నెండవ చరణాన్ని చదువుకున్నాం ఈ లేఖనములో నీవు నా గోనె పట్టా విడిపించి అనేటువంటి మాటను దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు దావీదు ఒక రాజుగా దేవుని చేత ఏర్పరచబడ్డాడు ఎక్కడో గొర్రెలను కాస్తున్నటువంటి దావీదుని తనకున్నటువంటి భక్తి విశ్వాసాలను బట్టి నమ్మకత్వాన్ని బట్టి సుబుద్ధిని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇస్రాయేలీలు అనబడుతున్న వారిని పరిపాలించడానికి తీసుకొచ్చాడు చూడండి కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన డెబ్భైవ చరణము నుండి డెబ్భై ఎనిమిది డెబ్భై నుండి తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకూబును తన స్వాస్థ్యమైన ఇస్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యముల ఎందు నేర్పరి అయి వారిని నడిపించెను దావీదుని దేవుడు ఎందుకు ఆ యొక్క గుర్రెలా కాస్తున్న స్థితిలో నుండి బయటకు నడిపించాడు ఇస్రాయేలీల పైన ఎందుకు రాజుగా ఏర్పరిచాడు లేఖనం చక్కగా బోధిస్తుంది అతడు యథార్థపరుడై దేవుని యొక్క పనిని లేక దేవుడు అప్పగించిన బాధ్యతను చేసినట్లుగా లేఖనాన్ని చూస్తాం అయితే దావీదు రాజయ్యుండగా ఎందుకు దావీదు గోనెపటా కట్టుకున్నాడు గోనెపట్ట అనేది పాత నిబంధన గ్రంథములో ఉపవాసపు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది దుఃఖపు సమయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎవరైనా సరే ఒక సంఘటనలో గాయపరచబడితే లేక బాధపడితే గోనెపట్రా కట్టుకొని వారు అంగలార్చేవారు లేక ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు వారు గోనె పట్ట కట్టుకుని బూడిద తలపైన వేసుకుని తమ వస్త్రాలు చింపుకుని ఆ యొక్క బూడిదలో కూర్చునేవారు అది దుఃఖాన్ని జ్ఞాపకం చేస్తుంది లేదా ఉపవాసపు స్థితిని జ్ఞాపకం చేస్తుంది అయితే దావీదు తన జీవితంలో కొన్ని సమయాలలో బహు దుఃఖాక్రాంతుడైన పద్ధతులు ఉన్నాయి బహు దుఃఖాక్రాంతుడుగా కన్నీరు కార్చిన అనుభవాలు ఉన్నాయి ఒక పర్యాయము బత్సేబాకు పుట్టినటువంటి తొలిచూలు సంతానాన్ని దేవుడే ముత్యాడు యుహోవాయే ముత్యాడు అయితే ఆ సంగతి దావీదుకు తెలియక దావీదు అతని కొరకై ఏడు దినములు నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని సన్నిధిలో ఏడ్చాడు రెండవ సమూహేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బుపడెను అనగా భార్య అయినటువంటి ఆమె దావీదునకు బిడ్డను కంటే దేవుడు మొత్తాడు అప్పుడు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా అంటే దావీదు నేలను పడి ఎంతో కన్నీరు కార్చి ఎంతో రోదన చేశాడు ఆ బిడ్డను స్వస్థపరచుమని అయితే దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచలేదు దావీదు యొక్క మొరను ఆలకించాల గనుక కొన్ని అనుభవాలలో దావీదు దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయి ఎంతగానో కన్నీరు కార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాదు తాను మూలుగుతూ కన్నీరు కార్చినట్లుగా లేఖనాలు బోధిస్తున్నాయి కీర్తన గ్రంథం ఆరవ కీర్తన ఆరవ చరణం నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది దేవుని లేఖనములో దావీదు కార్చిన కన్నీరు ఎంత అనేది లేఖనం బోధిస్తుంది అంటే ఎంతగా దావీదు ఏడ్చాడో ఎంతగా దే దావీదు దేవుని సందులో కన్నీరు కార్చాడో మనమెరుగుదు దేని విషయములో అనంటే తాను త్రుట్టిల్లిపోయినప్పుడు దేవుని చేత గద్దించబడినప్పుడు ఆ గద్దింపునకు విధేయుడై గద్దింపునకు లోబడినవాడై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడ్చాడు అయితే దేవుడు ఒకటి ప్రార్థన ఆలకించువాడు రెండవది ఆ ప్రార్థనకు ప్రత్యుపకారమును చేసేవాడు కనుక దావీదు ప్రార్థించినప్పుడు దానికి దేవుడు ఆ ప్రార్థన జవాబుగా తన యొక్క దుఃఖాన్ని దూరపరిచి తాను కట్టుకున్నటువంటి గోని పట్టాను విడిపింపచేసి సంతోష వస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు పరిశుద్ధ గ్రంథమును బట్టి వస్త్రము అనేది హృదయానికి సాదృశ్యమయ్యింది యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవచనం ప్రకారం అనగా ఇప్పుడు దుఃఖముతో ఉన్నటువంటి ఆ హృదయాన్ని కన్నీటితో ఉన్న ఆ హృదయాన్ని భారముతో ఉన్న వేదనతో ఉన్న ఆ హృదయాన్ని ప్రభువు సంతోష హృదయముగా మార్చాడు ప్రియ సోదరుడా సోదరి నీ జీవితములో గాని లేక నా జీవితములో కానీ ఎన్నో పర్యాయాలు మనం దుఃఖము గుండా ప్రయాణం చేశాం మనకున్న బాధలను బట్టి మనకున్న సమస్యలను బట్టి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మన పరిస్థితులు ఎవరికి చెప్పుకున్నా అవి తీరని పరిస్థితులు చెప్పిన ఒకవేళ మనుషులు మనల్ని ఆ సమయములో కొంచెం ఆదరించిన తరువాత మనం మరలా దుఃఖపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రభువు పాద సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన సంపూర్ణమైన పరిష్కారాన్నిస్తాడు సంపూర్ణముగా మన సమస్యను ఆయన పరిష్కరిస్తాడు అందుకే మనం వ్యక్తిగతముగా మనుషుల దగ్గర కన్నా దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవడం దేవునికి మన విన్నపాన్ని తెలియచేయడం ఎంతో ఆశీర్వాదకరం మన హృదయాలను తెప్పరిల్ల చేయువాడు ఆయనే మన కన్నీటిని నాచ్యముగా మార్చువాడు ఆయనే మన యొక్క బాధలను తొలగించువాడు ఆయనే మనకు చక్కని శాంతిని సమాధానమును అనుగ్రహించువాడు ఆయనే దేవుని లేఖనమును బట్టి ప్రతి వాని బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును అని లేఖనం బోధిస్తుంది ప్రతివాని కన్నీరు ఆయన తుడిచివేసి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఈతి బాధలను ఆయన తొలగించి చక్కని సంతోషకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మనము భరించవలసిన శిక్షను మనము అనుభవించవలసిన గాయములను మనం ఎదుర్కొనవలసిన మరణమును ఆయన మనపక్షముగా ఎదుర్కొని శ్రమను అనుభవించి గాయములు పొంది మరణమును జయించి పునరుద్ధానుడై ప్రభువు లేచాడు ఈ కార్యమంతా ఆయన కొరకు ఆయన చేసుకున్నది కాదు మన కొరకే ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం యేసు ఉంచిన వారు ఏ లేని లేనివారు అని వాక్యం బోధిస్తుంది కనుక ప్రభువు నందు విశ్వాసముంచుదాం ఆయన పైన ఆనుకుందాం ఆత్మీయముగా ఎదుగుటకై మనము సిద్ధపడదాం మన కన్నీటిని మన దుఃఖమును సంతోషముగా మార్చు ప్రభువు మనకున్నాడు అందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనందరికీ సదా తోడయ్యుండునుగాక ఆమెన్